తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నదాతలకు భరోసానిచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాను వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రి గోనె సంచలను రైతులకు ప్రభుత్వం అందజేసిందని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు, ప్రతి గింజ కొనేంత వరకు రైతులకు జనసేన అండగా ఉండి పోరాడుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో రైతుల కష్టాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. కష్టపడి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ప్రభుత్వం ముందే ధాన్యం కొనుగోలు చేసి ఉంటే అకాల వర్షాలకు పంట నష్టపోయేవారు కాదని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరు. రాత్రికి రాత్రి మామూలుగా గోతాలు ఇవ్వాల్సిన గోతాలు ఇవ్వలేదు కానీ రాత్రికి రాత్రి కొనుగోలు చేయడానికి మటుకు గోతాలు వచ్చిన వాళ్ళకి అసలు రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రం ఉండాలి. ఆ పరిస్థితుల్లో మేము ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ తూర్పు గోదావరి జిల్లా రైతులకు ప్రత్యేకంగా జనసేన తరఫున మేము మనవి చేస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీ గిట్టుబాటు ధర వచ్చే వరకు మేము మీకు పోరాటం మీకు రండగా ఉంటాం తెలియజేసుకుంటాం. ప్రతి గింజకి నష్ట పరిహారం వచ్చే వరకు మేము మేము వెళ్ళుంటే ఉంటాం. తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు మరి వరిసాగు ఉంటుంది. దాంట్లో దిగుబడి 14 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కనుగోలు చేస్తుంది కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులే. ప్రతి రైతు పొద్దు నుంచి నాకు చెప్పే బాధ ఏంటంటే మేము దొంగతనాలు చేయట్లేదు, దోపిడీలు చేయట్లేదు, కాంట్రాక్ట్లో అవినీతి చేయట్లేదు. కష్టపడి చెమట వచ్చి ప్రజలకు అన్నం పెట్టి మేము వ్యవసాయం చేస్తుంటే మాకు గిట్టుబాటు ధర రాక ఈరోజు పరిస్థితి కూడా ముందే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈ అకాల వర్షాలు మేము నష్టపోయే వాళ్ళం కాదు అని చెప్పి చాలా బాధను వ్యక్తం చేసి